हेलो एवरीवन, दिस इज युवर लेक्कल मास्टर हरगोपाल। ई रोजु टापिक एंटी अनि चेप्पकुंडा नेनु ओक चिन्न सिचुएशन इंट्रोड्यूस चेस्तुन्नानु चूडंडि। लाइक बॉम्बे, मद्रास, ढिल्ली इलांटि मेट्रोपॉलिटन सिटीस लो मीरु ఆ ఊర్లో ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలంటే జనరల్ గా ట్యాక్సీస్ వాడుతూ ఉంటాం। యూజువల్ గా ఇలాంటి ప్రాబ్లమ్ మనకి 9th క్లాస్ లో కూడా లీనియర్ ఈక్వేషన్స్ చాప్టర్ లో యాజ్ ఎ క్వశ్చన్ గా ఉంది। సో ఏంటంటే మెట్రోపాలిటన్ సిటీస్ లో ఒక ట్యాక్సీ ఉంటే మనకి ట్యాక్సీలోకి ఎక్కగానే మీటర్ వేస్తారు। మీటర్ వేస్తే ఫస్ట్ ఫిక్స్డ్ ఛార్జ్ ఉంటుంది। ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిచ్యువేషన్ లో నేను ఒక ట్యాక్సీలో చూపిస్తున్నాను, ఈ ట్యాక్సీ ఎక్కితే ఫస్ట్ ఫిక్స్డ్ ఛార్జ్ 15 రూపీస్. సో మీరు ఎక్కిన వెంటనే 15 రూపీస్ ఛార్జ్ పడుతుంది। అక్కడి నుంచి ఎవ్రీ కిలోమీటర్ కి 10 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి। ఎవ్రీ కిలోమీటర్ కి ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే అన్ని కిలోమీటర్స్, సో ఫస్ట్ ఎక్కిన వెంటనే 15 రూపీస్. ఒకవేళ అక్కడి నుంచి 1 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే దీనికి ఒక 10 రూపీస్ ప్లస్ 15 రూపీస్ అంటే 25 రూపీస్. అలా కాకుండా 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మళ్ళీ అనదర్ 10 రూపీస్ అంటే 25 కి 10 యాడ్ చేస్తే 35, మళ్ళీ ఒక కిలోమీటర్ ట్రావెల్ చేస్తే 45, మళ్ళీ ఇంకో కిలోమీటర్ ట్రావెల్ చేస్తే 10 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటూ ఇలా వస్తుంది। సో ఒక్కసారి ఈ నంబర్స్ చూడండి, ఈ నంబర్స్ మాత్రమే తీసుకుంటున్నాను। సో 15 25 35 45 55 65, ఇలా మీరు నెక్స్ట్ వచ్చే నంబర్స్ ఏంటో మీరు గెస్ చేయగలరు। సో ఇలాంటి సీక్వెన్స్ ని మనం ప్రోగ్రెషన్ అంటాం, ప్రోగ్రెషన్ శ్రేణి అంటాం। మనకి 10th క్లాస్ లో ఉండే చాప్టర్ ప్రోగ్రెషన్స్, దాని గురించి డిస్కస్ చేయడానికి నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పాను। సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ లో మీకు స్టార్టింగ్ ఏ నంబర్ ఉంది, ఏం చేస్తే నెక్స్ట్ నంబర్స్ వస్తున్నాయి, అలాగే నెక్స్ట్ ఏ నంబర్స్ వస్తాయి అన్నది మీరు గెస్ చేయగలరు। సో ఇలాంటి సీక్వెన్సెస్ ని మనం ప్రోగ్రెషన్స్ అంటాం। అసలు ప్రోగ్రెషన్స్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయంటే, ప్రస్తుతానికి నేను ప్రోగ్రెషన్స్ ని 3 రకాలుగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను। 1 అర్థమెటిక్ ప్రోగ్రెషన్, 2 జామెట్రిక్ ప్రోగ్రెషన్, అండ్ 3 హార్మోనిక్ ప్రోగ్రెషన్। అంక శ్రేణి, గుణ శ్రేణి, హరాత్మక శ్రేణి అంటాం। అసలు ఏంటి అంటే మనకి 10th క్లాస్ లో అంక శ్రేణి గురించి, అలాగే గుణ శ్రేణి గురించి, అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ గురించి ఉంది। ఈ హార్మోనిక్ ప్రోగ్రెషన్ అనేది మనకి హయ్యర్ క్లాసెస్ లో వస్తుంది, ప్రస్తుతానికి దీని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు। సో ఏంటి ఈ మూడిటి మధ్య డిఫరెన్స్ అంటే, జస్ట్ ఈ ఇంట్రొడక్షన్ చెప్పిన తర్వాత వి విల్ స్టార్ట్ ఇండివిజువల్లీ అబౌట్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ యాజ్ వెల్ యాజ్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. సో ఏంటి అంటే, సపోజ్ నేను ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ లోనే స్టార్టింగ్ వాల్యూ 15 అది తీసుకుందాం, ఎంత ఇంక్రీజ్ అవుతుంది, ఎంత చార్జ్ చేస్తున్నారు అంటే 10 రూపీస్. సో ఒక ఫిక్స్డ్ వాల్యూ 15 అని తీసుకున్నాను, తర్వాత అడిషనల్ ఇంకొక ఫిక్స్డ్ వాల్యూ 10 అని తీసుకున్నాను। సో ఈ రెండిటికి మధ్య జరిగే ఆపరేషన్స్ వల్ల మనకి ప్రోగ్రెషన్స్ ఫామ్ అవుతాయి। ఏంటి ఆపరేషన్స్ అంటే, ఈ 15 కి 10 యాడ్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది, 15 25 35 45 55 అండ్ సో ఆన్। సో ఇలా ఒక ఫిక్స్డ్ నంబర్ కి అనదర్ ఫిక్స్డ్ వాల్యూ యాడ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల వచ్చే సీక్వెన్స్ ని మనము అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం। అడిషన్ మాత్రమేనా అంటే నో, ఈవెన్ సబ్ట్రాక్షన్ చేసినా కూడా 15 పెట్టుకుని 10 సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళండి, 5 -5 -15 -25. సో ఒక ఫిక్స్డ్ వాల్యూ తీసుకొని దానికి అనదర్ ఫిక్స్డ్ వాల్యూని యాడ్ చేయడం వల్ల కానీ లేదా సబ్ట్రాక్ట్ చేయడం వల్ల కానీ ఫామ్ అయ్యే ప్రోగ్రెషన్ ని మనం అరిథమెటిక్ ప్రోగ్రెషన్ లేదా అంక శ్రేణి అంటాం। ఇప్పుడు అదే ఫిక్స్డ్ వాల్యూ ఇక్కడ కూడా తీసుకుంటున్నాను 15, మరి 10 ని ఇక్కడ అడిషన్ సబ్ట్రాక్షన్ అయిపోయింది కదా, మల్టిప్లికేషన్ చేస్తే 15 కి 10 మల్టిప్లై చేస్తే 150, మళ్ళీ 10తో మల్టిప్లై చేస్తే 1500, మళ్ళీ 10తో మల్టిప్లై చేస్తే, మళ్ళీ 10తో మల్టిప్లై చేస్తే, మళ్ళీ 10తో మల్టిప్లై చేస్తే, సో ఈ సీక్వెన్స్ ని మనం జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం। మరి మల్టిప్లై చేస్తే మాత్రమేనా అంటే నో, ఈవెన్ డివైడ్ చేసినా కూడా 15 ని 10తో డివైడ్ చేస్తే 1.5, మళ్ళీ 10తో డివైడ్ చేస్తే 0.15, మళ్ళీ 10తో డివైడ్ చేస్తే 0.015 అండ్ సో ఆన్। సో ఈ రెండు కేసెస్ లో వచ్చిన సీక్వెన్సెస్ ని మనం గుణశ్రేణి లేదా జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం। సో యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేయడం వల్ల ఫామ్ అయితే అర్థమెటిక్ ప్రోగ్రెషన్, మల్టిప్లై అండ్ డివైడ్ చేయడం వల్ల ఫామ్ అయితే జియోమెట్రిక్ ప్రోగ్రెషన్। మరి హార్మోనిక్ ప్రోగ్రెషన్ ఏంటి అంటే, ఇక్కడ మీకు ఏదైతే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో నెంబర్స్ వస్తున్నాయో వాటి రెసిప్రోకల్స్, వృత్తిక్రమాలు అని అంటుంటాం, తీసుకుంటే ఫామ్ అయ్యే దాన్ని హార్మోనిక్ ప్రోగ్రెషన్ అంటాం। ఇప్పుడు మనకి దీని గురించి డిస్కషన్ ఏమి అవసరం లేదు, మనకి టాపిక్ వచ్చింది కాబట్టి అసలు ఏంటో చెప్పడానికి మాత్రమే అలా పెట్టారు। సో రెసిప్రోకల్స్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫార్మ్స్ హార్మోనిక్ ప్రోగ్రెషన్, అంక శ్రేణిలో ఉండే పదాల యొక్క ఉత్క్రమాల వల్ల ఏర్పడే దానిని మనము హరాత్మక శ్రేణి అంటాం। జస్ట్ విని గుర్తు పెట్టుకోవడానికి మాత్రమే దీన్ని తీసేద్దాం। ఇప్పుడు మనం ఈ రెండింటి గురించి, మనకి 10th క్లాస్ లో ఉంది, సిబిఎస్ఈ వాళ్ళకైతే ఓన్లీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంది, స్టేట్ సిలబస్ లో అయితే బోధ ప్రోగ్రెషన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం। సో ప్రస్తుతానికి ఇదంతా క్లియర్ గా తీసేసి నేను టాపిక్ హెడింగ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ పెడుతున్నాను। సో ఏమన్నాను,
ఒక ఫిక్స్డ్ క్వాంటిటీ, ఒక ఫిక్స్డ్ నంబర్. అయితే ఇక్కడ ఏ నంబర్ అయినా వీ కెన్ టేక్. మీరు రియల్ నంబర్ తీసుకోండి, రేషనల్ నంబర్ తీసుకోండి, ఇర్రేషనల్ నంబర్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎనీథింగ్, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఏ నంబర్ అన్న తీసుకోండి, అలాగే ఇంకొక నంబర్ ఎలాంటి నంబర్ అన్న తీసుకోండి. యాడ్ చేయడం వల్ల కానీ సబ్ట్రాక్ట్ చేయడం వల్ల కానీ ఫామ్ అయితే దాన్ని మనం అంక శ్రేణి లేదా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. సో సమ్ ఎగ్జాంపుల్, సపోజ్ ఏ అనేది ఒక 5 తీసుకొని దాన్ని యాడ్ ఇన్ నెంబర్, లైక్ ఏది ఫిక్స్డ్ నెంబర్, ఒక 3 తీసుకుంటే 5, 8, 11, 14 అండ్ సో ఆన్. సో ఇలా డిఫరెంట్ సిరీసెస్ చూడండి, ప్రతి చోట మీకు సిరీసెస్ ఫామ్ అయినాయి. ఇవన్నీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ కిందికే వస్తాయి. అయితే అసలు ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఇస్తే అవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయా లేదా అంక శ్రేణిలో ఉన్నాయా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, సపోజ్ నేను ఇక్కడ తీసుకునే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, లైక్ 15, 25, 35, 45, 55 అండ్ సో ఆన్. ఫస్ట్ ఒక 3 నెంబర్స్ మాత్రమే తీసుకుంటున్నాను, జాగ్రత్త చూడండి. ఈ 3 నెంబర్స్లో 15, 25, 35 ప్రస్తుతానికి నేను ఒకదాన్ని ఏ, ఇంకొక దాన్ని బి, ఇంకొక దాన్ని సి అనుకుంటున్నాను. అసలు ఎలా అర్థం చేసుకుంటాం మనం దీన్ని అంటే, ఈ డిఫరెన్స్ బికి ఏకి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 10 ఉంది. అలాగే సికి బికి డిఫరెన్స్ ఎంత ఉంది, 10 ఉంది. ఇవి రెండు ఈక్వల్ కావాలి, అయితేనే ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నట్టు, అంక శ్రేణిలో ఉన్నట్లు. సో దీన్ని కొంచెం సిస్టమేటిక్ గా రాయాలంటే మనం ఏం రాస్తాం, బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సి మైనస్ బి. కొంచెం అరేంజ్ చేస్తే మైనస్ బి ఇతరులకి ట్రాన్స్పోజ్ చేస్తే 2b ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి, లేదా ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు సి. వాట్ డస్ ఇట్ మీన్? దీని అర్థం ఏంటి, ఏ బిసి అనే 3 నెంబర్స్ తీసుకుంటే సమ్ ఆఫ్ ఎక్స్ట్రీమిటీస్, రెండు వైపులా ఉండే నెంబర్స్ యాడ్ చేస్తే మధ్యలో ఉండే నెంబర్ కి ట్వైస్, 2 times రావాలి. సో ఇక్కడ 15, ఇక్కడ 35 యాడ్ చేస్తే 50, మధ్యలో 25 ఉంది, దీన్ని 2 మల్టిప్లై చేస్తే 50. సో కాబట్టి ఇవి ఏపీలో ఉన్నట్టు. సో ఏబిసి అనే 3 నెంబర్స్ ఇస్తే ఏపీలో ఉన్నాయా లేదా, ఏపీ మీన్స్ అంక శ్రేణి లేదా అరిథమెటిక్ ప్రోగ్రెషన్, ఉన్నాయా లేదా అని అంటే, ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 2b అన్నది సాటిస్ఫై అయితే మనకి అంక శ్రేణిలో ఉన్నాయా లేదా అని ఈజీగా చెక్ చేయొచ్చు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. ఈ ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 2b అయితేనే ఏబిసిలు ఏపీలో ఉంటాయి అన్న దాని మీద కూడా మనకి కొన్నిసార్లు బిట్స్ వస్తా ఉంటే, కామా ఎక్స్ ప్లస్ 3 కామా ఎక్స్ ప్లస్ 7, ఇవి 3 ఏపీలో ఉంటే వాట్ ఈస్ ఎక్స్ అంటే, సేమ్ ఒకదాన్ని ఏ, ఒకదాన్ని బి, ఇంకొక దాన్ని సి తీసుకుంటాం. ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 2b ని ఈక్వల్ చేస్తే మనకి ఎక్స్ ఒక వాల్యూ వస్తుంది. సో బిట్స్ కి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇఫ్ ఏబిసి ఆర్ ఇన్ ఏపీ, దెన్ ద రిలేషన్ బిట్వీన్ ఏబిసి ఈజ్ ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 2b. మోస్ట్ ఇంపార్టెంట్. నౌ ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ గురించి మాట్లాడదాం, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి. సో ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను, 15, 25, 35, 45. ఇక్కడ వెరీ ఫస్ట్ ఉండే నెంబర్ ని మనం ఫస్ట్ టర్మ్, మొదటి పదం అంటాం. యూజువల్ గా దీన్ని ఏతో రిప్రజెంట్ చేస్తాం, ఏ స్మాల్ ఏతో రిప్రజెంట్ చేస్తాం. అలాగే ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో, ఇది సీక్వెన్స్ మొత్తం చెక్ చేసుకుంటూ వెళ్తే కాన్స్టెంట్ గా ఉంటుంది కాబట్టి దీన్ని మనం కామన్ డిఫరెన్స్ అంటాం, సామాన్య భేదం అంటాం. సో బి మైనస్ ఏ, సి మైనస్ బి. ఇప్పుడు ఈ బి మైనస్ సి, సి మైనస్ ఏ పెట్టడం కంటే కూడా మనం దీన్ని ఫస్ట్ టర్మ్ అంటే a1 a2 a3 a4 ఇలా పెట్టుకుంటూ వెళ్తాం. సో a2 - a1 లేదా a3 - a2 లేదా a4 - a3, దీనిని మనం కామన్ డిఫరెన్స్ అంటాం. సో మొదటి పదాన్ని వచ్చేసి ఏ అనే లెటర్తో డినోట్ చేస్తాం, అలాగే సామాన్య భేదం కామన్ డిఫరెన్స్ ని డి అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు జనరల్ ఫామ్ ఆఫ్ అన్ ఏపీ, సాధారణ రూపం ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇప్పటివరకు నెంబర్స్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని రాస్తాం, అసలు ఎలా ఫామ్ అవుతుందంటే, మొదటి పదం ఏ, సెకండ్ టర్మ్ లేదా రెండవ పదం ఎక్కడి నుంచి వస్తుంది మనకి, యాడింగ్ ఆర్ సబ్ట్రాక్టింగ్ కామన్ డిఫరెన్స్. సో ఏ ఉంది కాబట్టి ఏ ప్లస్ డి చేస్తే సెకండ్ టర్మ్ వచ్చింది, మళ్ళీ దీనికి డి యాడ్ చేస్తే డి అండ్ డి టుగెదర్ 2d అవుతుంది కాబట్టి ఏ ప్లస్ 2d, మళ్ళీ డి యాడ్ చేస్తే ఏ ప్లస్ 3d, మళ్ళీ డి యాడ్ చేస్తే ఏ ప్లస్ 4d, ఏ ప్లస్ 5d, ఏ ప్లస్ 6d అండ్ సో ఆన్. సో ఏ కామా ఏ ప్లస్ డి కామా ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d, ఏ ప్లస్ 4d, ఏ ప్లస్ 5d సో ఆన్. ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అయితే ఈ ఎంటైర్ జనరల్ ఫార్మ్ ని నేను కింద నెంబర్ ఆఫ్ టర్మ్స్ మెన్షన్ చేయడం కోసం a1 a2 a3 a4 a5 a6 అలా రాసుకుంటూ వస్తున్నాను. మీరు ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ద మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్ అండ్ ఫార్ములా మనం ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. ఏంటి అంటే, a1 చూడండి, a1 దగ్గర చూస్తే ఏ మాత్రమే ఉంది, a2 దగ్గర చూస్తే ఏ ప్లస్ 1d కనపడుతుంది, 1d, a3 దగ్గర చూస్తే ఏ ప్లస్ 2d కనపడుతుంది, a4 దగ్గర చూస్తే ఏ ప్లస్ 3d కనపడుతుంది, a5 దగ్గర చూస్తే ఏ ప్లస్ 4d కనపడుతుంది, a6 దగ్గర ఏ ప్లస్ 5d. మీరు అబ్జర్వ్ చేస్తే
ఇక్కడ ఏ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఏదైతే మెన్షన్ చేస్తున్నామో 6 అని పైన చూస్తే 1 లెస్ దన్ ది నంబర్ ఆఫ్ టర్మ్స్ కామన్ డిఫరెన్సెస్ కనబడుతున్నాయి సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఈ సిరీస్ ఇలా తీసుకెళ్తూ వెళ్తే సపోజ్ ఏ 10 అన్న అనుకోండి ఏ ప్లస్ 90 అవుతుంది సపోజ్ ఏ 25 అన్న అనుకోండి ఏ ప్లస్ 24 డి అవుతుంది సపోజ్ ఏ 100 అన్న అనుకోండి ఏ ప్లస్ 99 డి అవుతుంది 1 లెస్ దన్ 100 అలాగే ఏ n అన్న అనుకోండి n అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ A plus n minus 1 of d అవుతుంది ఎందుకంటే 1 less than n ఉండాలి కాబట్టి సో an is equals to a plus n minus 1 of d ఇదే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా వన్ ఆఫ్ ది టూ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ దట్ ఈస్ an is equals to a plus n minus 1 of d ఇక్కడ మీరు ఒక్కసారి జాగ్రత్త అర్థం చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ ఆల్ఫాబెట్స్ కనపడుతున్నాయి వీటి గురించి ఫస్ట్ మనకి తెలిస్తే ఈజీగా అర్థమైపోతుంది సో ఫార్ములా వచ్చేసి an is equals to a plus n minus 1 of d వాట్ ఈస్ a మొదటి పదం వాట్ ఈస్ d కామన్ డిఫరెన్స్ సామాన్య భేదం దెన్ వాట్ ఈస్ n నంబర్ ఆఫ్ టర్మ్స్ పదాల సంఖ్య అండ్ an nth టర్మ్ nవ పదము సో ఈ ఫార్ములా మీరు గమనిస్తే దేర్ ఆర్ ఫోర్ డిఫరెంట్ థింగ్స్ ఆర్ క్వాంటిటీస్ వర్ దేర్ a అండ్ d అండ్ n అండ్ an సో ఇవి కనుక మనకి కరెక్ట్ గా ఐడియా ఉంటే ఏ ప్రాబ్లమ్స్ అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు సో ఇప్పుడు ఇవన్నీ పక్కకు తీసేసి నేను ఇక్కడ ఫార్ములా చూపిస్తున్నాను చూడండి an ఇస్ ఈక్వల్స్ టు a ప్లస్ n మైనస్ 1 ఆఫ్ d సో ఇప్పుడు ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను 15 25 35 45 అండ్ సో ఆన్ సో ఇలా ఇప్పుడు a 1 అనేది 15 అవుతుంది a 2 అనేది 25 అవుతుంది a 3 అనేది 35 అవుతుంది అండ్ సో ఆన్ ఒకవేళ నేను 23rd టర్మ్ ఏమొస్తుంది ఇక్కడ అని అడిగాను అనుకోండి సో ఒక్కసారి ఈ ప్రాబ్లం మొత్తం ఇలా పైన తీసుకుంటున్నాను జాగ్రత్తగా చూడండి 15 25 35 అండ్ సో ఆర్ ఏ 23 క్వశ్చన్ మార్క్ సో మీకు ఈ క్వశ్చన్ లో అసలు వాట్ వర్ గివెన్ అసలు ఏం ఇచ్చారు ఏం కనుక్కోవాలని తెలిస్తే మీకు క్వశ్చన్ చూడగానే వాట్ ఈస్ ఏ తెలిసిపోతుంది ఫస్ట్ టర్మ్ సో ఏ ఇస్ ఈక్వల్స్ టు 15 అని రాసేస్తున్నాను వాట్ ఈస్ డి కామన్ డిఫరెన్స్ ఏంటి అంటే సెకండ్ టర్మ్ లోంచి ఫస్ట్ టర్మ్ కానీ లేదా థర్డ్ టర్మ్ లోంచి సెకండ్ టర్మ్ కానీ తీస్తే సో ఇప్పుడు నేను డి ఈజ్ ఈక్వల్స్ టు ఐ రైట్ 25 మైనస్ 15 విచ్ ఇస్ 10 సో అయిపోయింది కదా ఇక్కడ ఏ 23 అన్నారు ఏ 23 అని రాస్తున్నప్పుడే ఎన్ ప్లేస్ లో 23 రాస్తున్నారు కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 23 సో ఏ 23 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ మీకు చూడగానే ఏ ఉంది డి ఉంది ఎన్ ఉంది ఏ అని అడుగుతున్నారు సో మనకు తెలిసిన ఫార్ములానే అదే మళ్ళీ కాపీ చేస్తున్నాను ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఆఫ్ డి అని ఇప్పుడు దీంట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఏ దగ్గర 15 పెడుతున్నాను ఎన్ దగ్గర 23 పెడుతున్నాను 23 మైనస్ 1 ఇంటూ 10 సో ఏమొస్తుంది మీకు 15 ప్లస్ 22 ఇంటూ 10 విచ్ ఈస్ నథింగ్ బట్ 15 ప్లస్ 220 విచ్ ఈస్ నథింగ్ బట్ 235 రూపీస్ ఒకవేళ మీరు ట్యాక్సీ ఎక్కి 22 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే 22 కిలోమీటర్స్ అంటున్నాను నేను 23 అనట్లేదు ఎందుకనేది మీరే ఆలోచించండి 22 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మీరు పే చేయాల్సిన టోటల్ అమౌంట్ ఇది సో ఫార్ములా తీసుకుని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అయితే క్వశ్చన్స్ అన్ని ఇలాగే ఉంటాయా అంటే కాదు ఇక్కడ మీకు కనపడుతున్న ఏ డి ఎన్ అండ్ ఏఎన్ ఈ ఫోర్ వాల్యూస్ లో ఎనీ త్రీ వాల్యూస్ విల్ బి గివెన్ యూ కెన్ ఫైండ్ అవుట్ ద మిస్సింగ్ వన్ ఈ నాలుగిట్లో ఏదో ఒక మూడు వాల్యూస్ ఖచ్చితంగా ఇస్తారు మీరు మిస్ అయిన నాలుగోది జస్ట్ ఈ ఫార్ములా యూస్ చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు సో ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను ముందు ముందు క్వశ్చన్స్ లో డిస్కస్ చేస్తాను హోప్ మీకు అందరికీ ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇంట్రడక్షన్ అర్థమైంది అనుకుంటున్నాను విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ప్రాబ్లమ్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటిల్ దెన్ టేక్ కేర్ బై యువర్స్ లెక్కల మాస్టర్.